ఆంధ్రప్రదేశ్లో మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ లో ఎస్సీసీ కీలక నిర్ణయం తీసుకుంది చిత్తూరు మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించి ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయని ఏకగ్రీవాలను ప్రకటించవద్దని దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది ఏకగ్రీవాలను గుడ్డిగా ఆమోదించడమని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోపే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ కీలక నిర్ణయాన్ని తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం మూడు రెండు వందల నలభై తొమ్మిది పంచాయతీలకు గాను ఐదు వందల ఇరవై మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాబట్టి అయితే వీటిలో చిత్తూరు గుంటూరుకు సంబంధించిన నూట తొంభై పంచాయతీలు ఏకగ్రీవం కావటం ఎలక్షన్ కమిషన్ అనుమానాలకు దారితీసినట్లు తెలుస్తోంది ఇక రాష్ట్రంలోని మిగిలిన పంచాయతీ ఏకగ్రీవాలు పరిశీలిస్తే కర్నూలు జిల్లా నూట తొంభై మూడు పంచాయతీలకు గాను యాభై రెండు వైఎస్సార్ కడప జిల్లా రెండు వందల ఆరు పంచాయతీలకు గాను నలభై ఆరు అనంతపురం జిల్లా నూట అరవై తొమ్మిది పంచాయతీలకు గాను ఆరు పశ్చిమ గోదావరి జిల్లా రెండు వందల ముప్పై తొమ్మిది పంచాయతీలకు గాను నలభై ఒకటి తూర్పు గోదావరి జిల్లా మూడు వందల అరవై ఆరు పంచాయతీలకు గాను ముప్పై విశాఖపట్నం జిల్లా మూడు వందల నలభై పంచాయతీలకు గాను నలభై శ్రీకాకుళం జిల్లా మూడు వందల ఇరవై ఒకటి పంచాయతీలకు గాను ముప్పై తొమ్మిది కృష్ణా జిల్లా రెండు వందల ముప్పై నాలుగు పంచాయతీలకు గాను ఇరవై రెండు ప్రకాశం జిల్లా రెండు వందల ఇరవై తొమ్మిది పంచాయతీలకు గాను ముప్పై ఐదు నెల్లూరు జిల్లా నూట అరవై మూడు పంచాయతీలకు గాను ఇరవై ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి వీటిలో మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది వైసీపీ మద్దతుదారులు ఎన్నిక కాబడ్డారు